మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రైట్, ఒక్క నిమిషం రామోహన్ గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మనతో అడ్వకేట్ ఉమేష్ ఉన్నారు. ఇవాళ హైకోర్టులో ఏం జరిగింది అనే దాని మీద, ఎందుకంటే ఈ కేసు మొదటి నుంచి కూడా మా ఈ లాయర్లు అందరూ, ఉమేష్ కావచ్చు లేకపోతే అటు శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, చాలామంది లాయర్లు అందరూ ఈ కేసును చాలా ఆసక్తిగా వింటున్నారు. ఆర్గ్యుమెంట్స్ కానీ ఏం జరుగుతుంది దీంట్లో అని. సో ఉమేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఈ క్వాష్ పిటిషన్ కొట్టేసిన సందర్భంలో కోర్టులో ఎలాంటి వాతావరణం ఉండింది? మీరు ఎక్స్పెక్ట్, మీరందరూ అంటే యాజ్ ఎ ప్రొఫెషనల్స్, సైటేషన్స్ కానీ లేకపోతే ఇతర జడ్జిమెంట్లు సైటే వాటి ఆధారంగా అందరూ ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, జడ్జి గారు అనౌన్స్మెంట్ ఏంటి, అంటే వాట్ వాజ్ ద రియాక్షన్ ఆఫ్ కోర్ట్ అట్ ద టైమ్ కోర్ట్ హాల్? ఎస్ వెంకటకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెంకటకృష్ణ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. వెంకటకృష్ణ గారు, చాలా ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ ఉండండి. అంటే 1:30కి తీర్పు చెబుతారన్నప్పుడు, న్యాయమూర్తి గారు తీర్పు చెబుతారన్నప్పుడు 1:00 నుంచే కోర్టు ఫుల్ అవటం స్టార్ట్ అయింది. సో 1:30 కల్లా కంప్లీట్ గా కోర్టు ఫుల్ అయిపోయింది. సో న్యాయమూర్తి గారు తన బెంచ్ ఎక్కుతూ ది పిటిషన్ హ్యాస్ బీన్ డిస్మిస్డ్ అని చెప్పడం జరిగింది. ఎప్పటికల్లా ఆర్డర్ కాపీ వస్తుందంటే ఇట్ విల్ బి అప్లోడెడ్ వెరీ సూన్ అని చెప్పడం జరిగింది అని చెప్పేసి ఆయన దిగిపోయారు అంతే. ది క్రిమినల్ పిటిషన్ హ్యాస్ బీన్ డిస్మిస్డ్ అని చెప్పడం జరిగింది అంతే అని చెప్పి ఆయన దిగిపోయారు. దిగిపోతే ఇక మరి మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అంటే కొంతమంది ఆబ్వియస్ గా చంద్రబాబు నాయుడు గారి తరఫున అపియర్ అయిన అడ్వకేట్స్ కానీ లేదా వాళ్ళతో ర్యాలీ అవుతున్న చాలా మంది అడ్వకేట్స్ కానీ సడన్లీ ఒక పాజిటివ్ డెసిషన్ వస్తుంది అని అనుకున్నారు. లైక్ ఎవరైతే అదర్ సైడ్ గవర్నమెంట్ ప్రాసిక్యూషన్ తరఫున అటెండ్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా పిటిషన్ డిస్మిస్ కావాలని కోరుకున్నారు. సో అందుకని మిక్స్డ్ ఫీలింగ్స్ ఖచ్చితంగా ఈ కేసులో ఉన్నాయి వెంకటకృష్ణ గారు. సో ఒకసారి జడ్జ్మెంట్, మనం 68-page జడ్జ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈరోజు ఆనరబుల్ హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇచ్చిందో దాన్ని మనం పరిశీలనలోకి తీసుకుంటే అన్నిటికన్నా ముఖ్యంగా మొదటి నుంచి ఈ కేసులో ఉమేష్ గారు అకాడమిక్స్ లేకపోతే కేసు నంబర్స్ ఆ స్టేట్ వర్సెస్ ఆ భజనలాలు ఇటువంటి మనకు అవసరం లేదు, కానీ ఎందుకు ఈ పిటిషన్ని డిస్మిస్ చేస్తున్నారు అనే దాని మీద జడ్జిమెంట్లో ఎట్ ఏ గ్లాన్స్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? అంటే మెయిన్ పాయింట్ ఏం చెప్తాం జరిగిందంటే అండి, దీనిలో అంటే అకాడమిక్స్ అంటే జస్ట్ ఎందుకు డిస్మిస్ చేశారనే పాయింట్ మీద చెప్తున్నాను. సెక్షన్ 17A ఏదైతే ఉందో ఇది అప్లై అవుతుంది. సో పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా గవర్నర్ గారి ముందు, గవర్నర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలని ఏదైతే వాదించారో ఆ సెక్షన్ అప్లై అవ్వదు. సో ఇన్వెస్టిగేషన్ అది ఎఫ్ఐఆర్ ఏదైతే ఉన్నదో, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి 837 కింద పెట్టిన కేసు ఏదైతే ఉన్నదో దానికి గవర్నర్ గారి పర్మిషన్ అవసరం లేదు. పైగా ఇన్వెస్టిగేషన్ చాలా ఇనీషియల్ స్టేజెస్ లో ఉంది, నెసెంట్ స్టేజ్ అంటాను నేను మనల్ని కొంచెం ఇంగ్లీష్ ఒక సోఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ లో. సో నెసెంట్ స్టేజ్ లో ఉంది. సో ఇలాంటి సమయంలో మనం ఈ ఎఫ్ఐఆర్ మొత్తాన్ని క్వాష్ చేయలేము. 141 విట్నెస్లు ఎగ్జామిన్ చేయటము, 4000 పైగా డాక్యుమెంట్లు అవన్నీ ఉన్నాయి, నోట్ ఫైల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ స్టేజ్ లో మేము ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేసే పరిస్థితి లేదు. సో అందుకని ఎఫ్ఐఆర్ క్వాష్ చేయట్లేదు అన్న విషయాన్ని క్లియర్ గా వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆమె ఉమేష్ గారు ఒక అజ్ఞానిలాగా అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు లాయర్ కాబట్టి, ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది 17A ప్రకారం చేయాలి అనేది ఇప్పటి వరకు న్యాయ నిపుణులు చాలామంది వాదించారు, ఇంక్లూడింగ్ మిస్టర్ హరీష్ సాల్వే, రైట్? అది అరెస్ట్ వరకు. ఇవాళ కోర్టు చెప్పింది ఏంటి అంటే, జడ్జ్ గారు వారు ఎందుకు చెప్పారు ఏంటి, దట్ ఈజ్ వారి డిస్క్రిప్షన్, గౌరవ న్యాయమూర్తి గారి డిస్క్రిప్షన్, నేను దాని జోలికి వెళ్ళడం లేదు. కానీ అరెస్ట్ అనేదేమో 17A అప్లై అవుతుందనేది న్యాయ నిపుణులు చెప్తున్నమాట. అరెస్టే కాదండి, ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అంటే అరెస్ట్ తర్వాతే వస్తుంది కదా, రైట్? అంటే నేను అందుకే అంటే అజ్ఞానిలాగా అడుగుతున్నానని చెప్తున్నాను నేను. ఆయన అరెస్ట్ చేయాలంటే 17A అప్లై అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి, తర్వాత ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు కోర్టు చెప్పింది ఏంటి, 17A అప్లై అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ దశలో మేము జోక్యం చేసుకోలేము, అందుకే వీఆర్ డిస్మిసింగ్ ది పిటిషన్ అని కోర్టు వారు చెప్పారు. 17A గురించి కూడా చెప్పారు. 17A గురించి కూడా మీరు ఏదైతే ప్రయర్ పర్మిషన్ గవర్నర్ గారి దగ్గర నుంచి తీసుకోవాలంటున్నారో అది అవసరం లేదు ఈ కేసులో, ఎందుకంటే 2015-18 సంబంధించిన ట్రాన్సాక్షన్ కాబట్టి ఇది సంబంధించింది. ఇది 2018 అంటే మన ఏదైతే చట్టం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018లో సవరణ జరిగి ఈ 17A అనేది వచ్చింది. దీనికి ముందు జరిగిన విషయాలు కాబట్టి ఇవన్నీ. సో 17A దానికి అప్లై అవ్వదని చెబుతూ
అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కోర్టు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయనకి 17A అనేది ఎవరికి అప్లై అవుతుంది? ఎవరైతే ఆ ప్రాసెస్ లో పాల్గొన్నారో, అంటే ఎవరైతే 17A ప్రకారంగా ఎవరైతే ఇండివిజువల్ ఆ కరప్షన్ యాక్టివిటీకి వెళ్లారో అతనికి అప్లై అవుతుంది తప్ప ఆ దానిలో ఉన్న వేరియస్ అదర్ అక్యూజ్డ్ కి 17A అప్లై అవ్వదని ఇది ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. అంటే రెండు విధాలుగా ఇది అప్లై అవ్వదని చెప్పి చెప్పడం జరిగింది. 2015 నుంచి 2018 సంబంధించిన సమయంలో జరిగిన ఈ స్కీము స్కిల్ డెవలప్మెంట్ అనేది కార్పొరేషన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ 2014.